మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రపంచంలో దాదాపుగా ప్రతి మనిషి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు, కానీ వారి రాశిని బట్టి కొన్ని పరిష్కారాలను చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే మీ రాశి ఏమిటో తెలియకపోతే ఇప్పుడు చెప్పే పరిష్కారాలను చేసినా చాలు, ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మీది ఏ రాశో తెలియకపోయినా ఇప్పుడు చెప్పే పరిష్కారాలను పాటిస్తే ఆర్థికంగా లాభాలను పొందుతారు. అందులో మొదటిది వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం. పగలంతా కేవలం పాలు, పళ్ళరసాలు, టీ, కొబ్బరి బొండం వంటివి తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయాలి. ప్రతి గురువారం నాడు కూడా కొన్ని శనగలను నానబెట్టి మొలకలొచ్చిన తరువాత ఆ మొలకెత్తిన శనగలను ఆవుకు తినిపిస్తూ ఉండండి. రెండవదిగా ప్రతి శనివారం నాడు కూడా శని విగ్రహం తడిచేంత నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శని విగ్రహం మొత్తం తడవాలి. నవగ్రహాలయానికి వెళ్ళి శనీశ్వరుణ్ణి నూనెతో అభిషేకం చేయండి. కొంత బెల్లం, నల్ల నువ్వులు ఆయనకు సమర్పించండి. నమస్కారం చేసుకోండి. ఇక మూడవదిగా ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు కానీ 108 తమలపాకులతో కానీ పూజ చేయండి. ఆకుపూజ లేదా ప్రదక్షిణలు ఏదో ఒక్కటి చేస్తే చాలు. ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు చేయాల్సిందే. ఆకుపూజ అంటే 108 ఆకులతో పూజ చేయించాల్సిందే. ఇలా ఈ 3 పరిహారాలు పాటిస్తే మీకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల నుండి బయటపడి ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మీకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారో లేదో చెప్పలేం, కానీ మీ అవసరాలకు తగిన డబ్బు అయితే ఖచ్చితంగా మీ చేతిలోనికి వస్తుంది. కనుక మీరు కూడా ఈ పరిహారాలను పాటించి అద్భుతమైన ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.